ఇంతకీ షాక్ జగన్క చంద్రబాబుక? ఇప్పుడు ఇదే ప్రశ్నకు ఎవరికి మద్దతుగా వాళ్ళు సమాధానం చెప్పుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే, వైసీపీ నుండి ఎవరు టీడీపీలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నా వెళుతున్నా వెంటనే యెల్లో మీడియా జగన్మోహన్ రెడ్డికి షాక్ అంటూ నానా రచ్చ చేస్తోంది. టీడీపీ నుండి వైసీపీలోకి ఎవరైనా వచ్చినా అసలు ఆ వార్తను కనబడకుండా ఉద్దేశపూర్వకంగానే వదిలేస్తోంది. అయితే ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, వైసీపీ నుండి టీడీపీలోకి వెళుతున్న వారి వల్ల నిజంగానే జగన్కు షాక్ తప్పదా అని. ఇక్కడే వైసీపీ నేతలు చూస్తున్న కోణానికి ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలు రాతలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. వైసీపీ నుండి ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలతో పాటు ఎమ్మెల్యేలు వసంతకృష్ణ ప్రసాద్, కొలుసు పార్థసారథి టీడీపీలో చేరారు. చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ఇచ్చిన టికెట్లు వద్దని చెప్పి ఎంపీలు టీడీపీలో చేరుతున్నారన్నారు. ఎమ్మెల్యేలు కూడా జగన్కు దండం పెట్టేసి టికెట్లు వద్దని చెప్పి టీడీపీలోకి వచ్చేస్తున్నారని అన్నారు. వైసీపీలో జరుగుతున్న దానికి ఎల్లో మీడియాలో వస్తున్న దానికి పూర్తి విరుద్ధమని అందరికీ తెలుసు. ఇప్పుడు చెప్పిన ఎంపీలు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడానికి జగన్ నిరాకరించారు. వైసీపీలో టికెట్లు వచ్చే అవకాశం లేదని తేలిపోయిన తర్వాతే వాళ్ళంతా చంద్రబాబుతో మాట్లాడుకుని టీడీపీలో చేరారు. అదే జగన్ గనుక టికెట్లు ఇచ్చుంటే ఇప్పుడు వాళ్ళెవరూ టీడీపీలో చేరుండేవారే కాదు. వీళ్ళకు టికెట్లు ఇచ్చినా గెలిచే అవకాశం లేదని సర్వేల్లో తేలిన తర్వాతే జగన్ వాళ్ళని వద్దనుకున్నారు. జగన్ వద్దనుకున్న వాళ్ళందరూ టీడీపీలో చేరి టికెట్లు తీసుకుని గెలిస్తే అప్పుడు షాక్ అని రాసినా అర్థం ఉంది. రాబోయే ఎన్నికలలో టీడీపీ టికెట్ మీద పోటీ చేస్తున్న వాళ్ళల్లో ఎంతమంది గెలుస్తారో తెలియదు, ఎంతమంది ఓడతారో తెలియదు. గెలిస్తే జగన్కు షాక్, లేకపోతే చంద్రబాబు నాయుడికి పెద్ద షాక్. వీళ్ళ ఓటమి చంద్రబాబుకే కాదు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియాకు కూడా షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆకాశమే హద్దుగా అంతలా ఓవర్ యాక్షన్ చేస్తున్నందుకు.